టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఈ సభ ద్వారా, ఈ ఎంటైర్ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలందరికీ? రేపు జరగబోయేటువంటి ఈ సభ ఈ సైకో ప్రభుత్వ పతనానికి పునాది వేయబడేటువంటి సభ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ సైకో గారిని వదిలించుకుందామని చెప్పి. వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈ సైకో పతనానికి పునాది వేయబోతున్నాం ఈ సభ ద్వారా. కొన్ని లక్షల మంది రాష్ట్రం నలుమూల నుంచి ఈ సభకి తరలి వస్తున్నారు. 226 రోజులు, దాదాపుగా 3,150 కిలోమీటర్లు నారా లోకేష్ గారు ఎన్నో సవాళ్లను అధిగమించి పూర్తి చేశారు ఈ పాదయాత్రని. ఇది మిగతా పాదయాత్రలకు ఈ పాదయాత్రకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా అదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినా, రాజశేఖర రెడ్డి గారు చేసినా, లేకపోతే ఈ సైకోగాడి చేసినా, వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎటువంటి ఇబ్బందులు పెట్టలా, ఇంకా అదనపు భద్రతనిచ్చాయి. కానీ జనవరి 27 కుప్పంలో బయలుదేరిన దగ్గర నుంచి ఆయనకి అనేక రకాలుగా వేధించారు. తప్పుడు కేసులు పెట్టారు, రౌడీ మొక్కలతో దాడులు చేయించారు, ఆయన కనీసం మైకు కూడా ఇవ్వకుండా అనుమతులు నిరాకరించారు, ఆయన స్టూళ్ళు ఎక్కి బిల్డింగ్లు ఎక్కి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈ పాదయాత్రకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ప్రజలు అంత పెద్ద ఎత్తున నారా లోకేష్ గారు వెంట ర్యాలీ అవ్వడానికి కారణం కూడా అదే. అంటే ఈ సైకోగాడు చేసినటువంటి దుర్మార్గాలు చూసి ప్రజలే బాధపడ్డారు. ఏంటి ఇంత దుర్మార్గమా, అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో, ఈ రకంగా వ్యవహరిస్తారా అని చెప్పి. కాబట్టి అటువంటి పాదయాత్రకి ముగింపు పలికేటటువంటి సభ, అదేవిధంగా జగన్ రెడ్డి పతనానికి పునాది వేయబడేటువంటి సభ. సో రేపు జరగబోయేటటువంటి సభా వేదికపై నుంచి ఈ సైకోకి, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సైకోకి రేపు ఒక గట్టి సందేశాన్ని రేపు ఇవ్వబోతున్నాం, అతని పతనానికి పునాది వేయబోతున్నాం. చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు. గతంలో చంద్రబాబు చేశారు, జగన్ చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, షరీఫ్లా చేశారు. ఎవరు పాదయాత్ర చేసినా కూడా ఆ పాదయాత్రకి, నారా లోకేష్ చేసిన పాదయాత్రకి చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ స్వేచ్ఛగానే పాదయాత్రలు చేశారు. కానీ ఇన్ని అవాంతరాల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని జీవోల మధ్య, ఇన్ని ఆంక్షల మధ్య పాదయాత్రని వాళ్ళు నారా లోకేష్ కంప్లీట్ చేస్తున్నారు. దీన్ని పార్టీ కార్యకర్తగా ఆయన వెంట నడిచారు, మీరు కూడా ఎన్నో 100 కిలోమీటర్లు మీరు కూడా నడిచారు కాబట్టి మీ మీ ఫీలింగ్ అంటే ఈ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో కానీ ఆయన వెంట నడిచినప్పుడు కానీ అంటే ఒక యుద్ధం చేస్తున్నటువంటి భావన, అంటే ఒక నియంత పైన చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ఒక సమరంలో నేను కూడా ఒక సైనికుడిగా భాగస్వామినయ్యాన్న అన్న ఫీలింగే మా అందరికీ కలిగింది. సో మా సైన్యం మొత్తానికి ఒక కమాండర్ లాగా నారా లోకేష్ గారు ముందు, అంటే ఒక యుద్ధ వాతావరణం, అంటే ప్రజలందరూ ఒక పక్కన, రౌడీ మొక్కలు సైకోలందరూ ఇంకొక పక్కన, కథన రంగంలో ఒక సైనికుడు గన్ను పట్టుకుని శత్రువు మీదకి యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుంది, యోగాలం పాదయాత్ర ఆ రకంగా జరిగింది. సో అంటే కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే అనేక రకాలైనటువంటి వర్గాల వారు అణిచివేతకు గురవుతున్నటువంటి సందర్భంలో మేము ఈ పాదయాత్ర ద్వారా వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. అంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, అసలు మా వెంట నిలబడేవాడెవడు, మా సమస్యలు వినేవాడెవడు, మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కళ్ళెదురకుండా నారా లోకేష్ గారు కనపడ్డారు. ధైర్యంగా గ్రామ గ్రామం తిరుగుతూ, ఎస్ నేనున్నాను మీ వెంట, మీరు అధైర్యపడద్దు, ఈ సైకోని గద్దె దింపుదాం, నేను మీ సమస్యలను తెలుసుకుంటా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాలికి వదిలేశాడు కదండి, మొన్న రైతన్నల దగ్గరికి రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్తాడండి ఈ సన్నాసి. మిగ్జామ్ తుఫాన్ సందర్భంగా అన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి బోరు నేడుస్తుంటే రైతులు ఈ సన్నాసి చొక్కాను అలగకూడదంట, ప్యాంటుకు బురద అంటకూడదంట, రెడ్ కార్పెట్ వేసుకుని పైన టెంట్ వేసుకుని పరామర్శకు వెళ్తాడండి. అంతకంటే పనికిమాలిన ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూస్తాం మనం? కాబట్టి అంత తీవ్ర ఆవేదనలో ఉన్నప్పుడు కూడా ఇతను ప్రవర్తించినటువంటి తీరు ప్రజలను ఇంకా కూడా కృంగదీసింది. మన కోవిడ్ టైంలో ఇతను ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏంటంటే కనీసం ఆక్సిజన్ కూడా అందించలేదు కదండి ఆసుపత్రిలో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి. చేయాల్సిన పనులు చేయకుండా రెండో పక్కన ఏం చేస్తూ ఉన్నాడు, కల్తీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నాడు. నేను మద్యపాన నిషేధం చేయనిదే మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పాడు. ఇవాళ ఏం మొహం పెట్టుకుని వస్తాడండి ఓటు అడగడానికి? అతనికి ఏం అర్హత ఉంది అసలు ఓటు అడిగే హక్కు ఉందా? ఇవాళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు నువ్వేం చెప్పావు, ఏం చేస్తూ ఉన్నావు. ఇవాళ లివర్ డిసీజులతో కల్తీ మద్యం తాగి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కొన్ని వేల మంది వస్తున్నారు. మద్యం, కల్తీ మద్యం ఏరులై పారుతాం అండి. రెండో పక్కన నెల్లూరు జిల్లాలో డ్రగ్స్, నిన్న మనం చూసి హైదరాబాద్లో డ్రగ్స్ మూలాలు నెల్లూరులో, నెల్లూరులో ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది, ఇంట్లో తయారు చేస్తున్నారంటే డ్రగ్స్. అంటే గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఇంత ఇన్ని ఘోరాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం అవసరమైన రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు ఒక తిరుగుబాటుకి నాంది పలికారు. ఆ తిరుగుబాటుకి యోగళం పాదయాత్ర వేదిక అయింది.
దానికి నాయకుడిగా నారా లోకేష్ గారు అవతరించారు. ఆ రకంగా యోగళం పాదయాత్రలో మేము కూడా పాల్పంచుకున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. చరిత్రలో మేము కూడా ఒక చిన్న స్థానాన్ని సంపాదించుకున్నాం అన్న భావన మా అందరిలో ఉంది.